నొప్పితో బాధపడుతున్న టీడీపీ యువ నేత నారా లోకేష్ ఉదయం నంద్యాలలోని మాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో స్కానింగ్ చేయించుకున్నారు. లోకేష్ చేపట్టిన యువగణం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం శిలా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు వారికి మధ్య తోపుడట జరిగింది. దీంతో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. అయినప్పటికీ దానిని లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియోథెరపీ చేయించుకున్న వైద్యుల సూచనలు పాటించిన నొప్పి తగ్గలేదు. 50 రోజులు దాటినా నొప్పి వేధిస్తుండటంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో నంద్యాల పద్మావతి నగర్ లోని మాగ్నా ఎంఆర్ఐ సెంటర్ కు వెళ్లిన లోకేష్ అక్కడ స్కానింగ్ చేయించుకున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ.